मुख्यमंत्री केसीआर इच्चिन हामीलु एवी नेरवेर्चलेदन्नारु माजी मंत्री कोल्लापूर कांग्रेस अभ्यर्थी जूपल्ली कृष्णाराव दलितुण्णि मुख्यमंत्री चेस्तारनि इच्चिन हामी नुंचि डबल बेड्रूम इळ्ळ हामी वरकु ए हामीनि नेरवेर्चलेदनि विमर्शिंचारु नागर कर्नूलु जिल्ला कोल्लापूर मंडलं कुडिकिळ्ळ ग्रामंलो एन्निकल प्रचारंलो पाल्गोन्नारु जूपल्ली गतंलो तन नियोजकवर्गंलो अनेक अभिवृद्धि कार्यक्रमालु चेपट्टारनि अन्नारु कांग्रेस पार्टी अधिकारंलो उन्न समयंलो एन्नो अभिवृद्धि कार्यक्रमालु चेपट्टिंदन्नारु తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు జూపల్లి కృష్ణారావు ఇంకెందుకు కాంగ్రెస్ పార్టీ ఓటేయాలంటే కొంచెం సన్నాసి మాట్లాడతరు ఏం చేసిందని మాట్లాడతరు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల వాళ్ళు పేద వాళ్ళకు దున్నుకోవడానికి భూమి లేకపోతే పరంపొవ్వు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని వాళ్ళకు ఇంటి జాగ లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా కుడికిల్ల గ్రామానికి ఓనాడు తాగటానికి నీళ్ళు లేకుండే అది అడేస్తే గిద్దరు పండని పొలాలు ఉండేవి ఇలా ఏడికెళ్ళి తెచ్చుకుంటున్న నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్కి వెళ్ళి శ్రీశైలం ప్లాట్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ శ్రీశైలం ప్లాట్లు లేకుంటే ఇక నీళ్ళు తెచ్చుకునే ఛాన్సే లేకుండే అంటే ఈనాడు మహాత్మా గాంధీ కల్వకు చేతి పనుల పథకం కూడా ఈనాడు మన కళ్ళ ముందుకు వచ్చి ఇలా చుట్టూ నీళ్ళు లేని తాగడానికి నీళ్ళు ఏంటంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు నేను ఆనాడు ఎమ్మెల్యే కూడా ఆయన కృషి వల్ల నిధులు ఇచ్చి అంతకుముందు జరగలే